పాఠశాలలు టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాల్సిందే వందల సంఖ్యలో పెరిగిపోయిన ఒక్క విద్యార్థి లేని స్కూళ్ళు తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్ల సంఖ్యలోనూ పెరుగుదల దీంతో ఆయా పాఠశాలల్లో ఎనిమిది వేల మందికి పైగా సర్ప్లస్ టీచర్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు వెల్లడి రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలల సంఖ్య వందల్లో పెరిగింది అలాగే విద్యార్థులు తగ్గిపోయిన స్కూళ్ల సంఖ్య కూడా పెరిగిపోయిందని సమగ్ర శిక్షా అభియాన్ ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు పేర్కొంది దీంతో ఆయా పాఠశాలల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది టీచర్లు సర్ప్లస్గా ఉన్నారని వెల్లడించింది ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వెంటనే పాఠశాలలు టీచర్లు హేతుబద్ధీకరణ చేపట్టాలని పిఏబి స్పష్టం చేసింది గందరగోళంగా జాతీయ విద్యా విధానం దేనిపైన స్పష్టత లేదు కాషాయ ప్రైవేటీకరణకు పెద్దపీట ఎస్వీకే వెబినార్లో ప్రొఫెసర్ తిరుమలి నారాయణ నూతన జాతీయ విద్యా విధానం అంతా గందరగోళంగా ఉంది ఇందులో పొందుపరిచిన అంశాలు రిక్రూట్మెంట్లపై స్పష్టత లేదు అందరికీ విద్య అందించాలనే విధానం నుంచి ప్రభుత్వం తప్పుకొని విద్యను దశలవారీగా ప్రైవేటీకరణ వ్యక్తులకు అప్పగించడం కాషాయీకరించడం అనే విధానాలకు పెద్దపీట వేశారు అని ఢిల్లీ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ చైర్మన్ నాగటి నారాయణ అన్నారు ఆన్లైన్ విద్య కోసం ప్రత్యేక చర్యలు టీషార్ట్ ద్వారా విద్యా బోధన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ టీషార్ట్ నెట్వర్క్ ఛానళ్లను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి బడులు నవంబర్ పద్నాలుగులోగా దశలవారీగా పాఠశాలల ప్రారంభం తుది నిర్ణయం రాష్ట్రాలదే మార్గదర్శకాల జారీకి కేంద్రం కసరత్తు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన పాఠశాలలు ఇతర విద్యా సంస్థలను సెప్టెంబర్ ఒకటి నుంచి నవంబర్ పద్నాలుగు మధ్య దశల వారీగా పునః ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తుంది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం జాతీయ నూతన విద్యా విధానంపై వక్తలు ప్రజాస్వామ్యం లౌకికవాదం సోషలిజం లక్ష్యాలకు విఘాతం కేంద్రీకరణ ప్రైవేటీకరణ మత రాజకీయానికి పెద్దపీట రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం లౌకికవాదం సోషలిజం లక్ష్యాలకు విఘాతం కలిగించేలా జాతీయ నూతన విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవై ఉందని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై కేంద్రం గుత్తాధిపత్యం సాధించడంలో భాగంగా కేంద్రీకరణ ప్రైవేటీకరణ మత రాజకీయాలు చేయడానికి విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు యూపీఎస్సీ కొత్త చైర్మన్గా ప్రదీప్ కుమార్ జోషి యూపీఎస్సీ చైర్మన్గా ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ జోషి అపాయింట్ అయ్యారు ఇన్నాళ్ళు ఆ పోస్టులో ఉన్న అరవింద్ సక్సేనా రిటైర్డ్ కావడంతో జోషిని కేంద్రం నియమించింది వచ్చే ఏడాది మే ఇరవై ఒకటి వరకు ఆయన పదవీ కాలం ఉంటుంది ఎంసెట్ వెబ్సైట్ బంద్ రెండు రోజుల పాటు సేవలు నిలిపివేత ఎంసెట్ వెబ్సైట్ రెండు రోజుల పాటు పనిచేయదని కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు వెబ్సైట్ అందుబాటులో ఉండదని డేటా నిర్వహణలో భాగంగా రెండు రోజుల పాటు డేటా సెంటర్ను మూసివేస్తున్నట్లు ఆయన వివరించారు రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్కు రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు అందులో ఏడు వందల ఎనభై ఐదు కోట్లు గత ఏడాది మిగిలినవే రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్కు రెండు వేల ఇరవై ఇరవై ఒక్క విద్యా సంవత్సరంలో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల బడ్జెట్కు ఎస్ఎస్ఏ అప్రూవల్ బోర్డు ఆమోదం తెలిపింది ఇందులో గత విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లు కలుపుకొని ఈ మొత్తాన్ని కేటాయించింది విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో హెల్త్ ప్రొఫైల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులందరికీ సమగ్ర శిక్షా అభియాన్లో భాగంగా వైద్య పరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని వైద్యశాఖ నిర్ణయించింది దీంతో విద్యార్థుల ఆరోగ్య వివరాలు తెలుసుకుని ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోనున్నది ఈ పథకానికి కేంద్రం సుమారు రెండు వేల రెండు వందల కోట్ల నిధులను అనుమతించింది ఏడు వేల ఒక వంద అరవై పాఠశాలలకు గణితం సైన్స్ కిట్లు రాష్ట్రంలోని ఏడు వేల ఒక వంద అరవై ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల విద్యార్థులకు గణితం సామాన్య శాస్త్ర భావనలు సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ కింద మూడు